మీరు చిరంజీవి గారు హార్ట్ కోర్ ఫ్యాన్ అని, చిరంజీవి గారిని కలవడానికి ఫోటో దిగడానికి మాటిమాటిగా హైదరాబాద్ వచ్చి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళని, నిజమా? లేదండి, మాటిమాటికి రాలేదు. నేను ఫస్ట్ రోజు హైదరాబాద్లో అడుగు పెట్టిన రోజే నేను అనుకున్నది ఏంటంటే, ఇది ఇది ఈ రోడ్లో చిరంజీవి గారి కారు వెళ్ళుంటుంది, ఏదో ఒక రోజు చిరంజీవి గారు ఇక్కడ నడిచి ఉండొచ్చు, ఇలా ఇలా ఫీల్ అయ్యి అక్కడ దిగాను. పంజగొట్లో బస్సు దిగాను. దిగిన తర్వాత నాకు దగ్గర అప్పటికే నేను ఒక 16 times బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఓకేనండి. సో అక్కడప్పుడు పంజగొట్లో ఉండే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అవును, మన హిందీ నగర్ కాలనీలో. అవును. సో అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వగానే నా అదృష్టం కొద్దీ ఆ రోజే ఆయన ఫోటో సెషన్ ఇస్తున్నారన్నమాట ఫ్యాన్స్తో, బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ. సో ఇమీడియట్గా నాకు సాయంత్రం కల్లా బలంగా మనసులో కోరుకుంటే జరిగిపోద్ది అంటారు చూడండి. నాకు ఎందుకు ఈరోజు చిరంజీవిని కలుస్తానేమో, ఆయన హైదరాబాద్ రాగానే చిరంజీవిని ఎలా కలుస్తారనేది కూడా తెలియదు నాకు. సాయంత్రం 5 గంటలకల్లా అన్నపూర్ణ స్టూడియోలో 2 జరిగిన 1. ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టడం అనేది చాలామంది కలగా ఉండేది కదా. సో అది ఒకటి తీరింది, చిరంజీవి గారిని చూశానండి. సో మాటిమాటి హైదరాబాద్ రావటం అనేది మాత్రం జరగలేదు. అంటే మీరు బ్లడ్ డొనేట్ చేయడం అనేది చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశంతో చేశారా, లేక చిరంజీవి గారు చేస్తున్న ప్రచారానికి ఒక ఫ్యాన్గా సపోర్ట్ చేయాలని చేశారా? నేను చిరంజీవి గారి ఫ్యాన్గా ఆ టైంలో 90s మరి మాస్టర్ సినిమా టైం కనుకుంటాను, ఆయన బ్లడ్ అండ్ ఐ డొనేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు చిరంజీవి గారు. ఆ టైంలో మాకు నెల్లూరులో రెడ్ క్రాస్ మాత్రమే ఉండేది. ఓకే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ లేదు. ఆ టైంలోనే మేము యాక్టివ్గా ప్రతి చిరంజీవి గారి బర్త్డే కానీ కళ్యాణ్ గారి బర్త్డే కానీ ఇలా స్టార్ట్ చేసామండి. అప్పటికే నేను అందుకే 16 ఇచ్చేస్తున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకొక 4 అట్లా స్టార్ట్ చేశాను. సో చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకే అప్పుడు చేశాను. బేసిక్గా నాలో స్వతహాగా కూడా అది ఉండింది, సహాయం చేయాలి మనం ఏదో ఒకటి చేస్తే నాకు చాలా ఆనందం ఇచ్చేది ఆ పని. ఓకే అండి. అందుకని సో మా నానమ్మ తాతయ్య మా అమ్మమ్మ వీళ్ళందరికీ మేము ఐ డొనేషన్ కూడా దాదాపు మా మదర్ 100 కళ్ళు సేకరించి నేత్రదానం చేయించారు మా మదర్. వెరీ గుడ్ అండి. సో ఇదంతా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ అయ్యారు, బట్ మీకంటూ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు ఏర్పడింది. ఎస్కేఎన్ గారు కావచ్చు, మారుతి గారు కావచ్చు, బన్నీ వాస్ గారు అంటే ఫ్రెండ్ అని కాకపోయినా మిమ్మల్ని ఆదరించి ఒక సర్కిల్ అంటే ఏర్పడింది. ఇది ఎలా సాధించగలిగారు? మా అందరికీ కామన్గా ఒకరే అండి, చిరంజీవి గారు. ఓకే. ఫ్యాన్స్ కావడమే. మేము అందరం ఫస్ట్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్గా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాం. ఓకే. ఎస్కేఎన్ నేను, వాసు గారు, మారుతి గారు, ఇంకా మొత్తం ఈ బ్యాచ్ అదే ఇప్పుడు ఎవరైతే ఉన్నా అందరికీ ఒకరే కామన్ హీరో. ఆ కామన్ మాటలు అలానే డైరెక్టర్ అవ్వకముందు నుంచే మారుతి గారు నాకు కొద్దిగా లైట్ పరిచయం. ఎస్కే నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ప్రతి చిరంజీవి సినిమాకి క్రాస్ రోడ్స్లో పొద్దున్నే నుంచి 50వ రోజు 100వ రోజు ఇలా మాట్లాడుకునే ఫ్రెండ్స్. ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువైంది అది. సో ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి ప్రొడ్యూసర్లుగా డైరెక్టర్, ఇప్పుడు ఏలూరు సీను పిఆర్ఓ కానీ అందరూ ఫ్యాన్స్ మేమందరం. అవునవునండి. మరి మీరు డైరెక్టర్ అయ్యి చిరంజీవి గారిని కలిశారా? చాలాసార్లు కలిశాను, విపరీతంగా. అసలు నేను ఫ్యాన్ కాకముందే ఒక 30-40 కలిసి ఉంటాను, అదే డైరెక్టర్ కాకముందే 30-40 కలిసి ఉంటాను. డైరెక్టర్ అయిన తర్వాత కూడా చాలాసార్లు కలిశాను. ఓకేనండి. ఇప్పుడు బన్నీ వాస్ గారి మీద ఆ మధ్యేవో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవును. ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేదు, ఆయన కూడా సైలెంట్గానే ఉన్నారు. కానీ మీరు మాత్రం ముందుకు వచ్చి దాని గురించి ఎందుకు అంత గట్టిగా మాట్లాడారు? అంటే బన్నీ వాసు గారు అంటే మీకు అంత అభిమానం, ఎలా జరిగింది? వాసు గారి విషయంలో ఎందుకంటే అండి, కొబ్బరిమట్ట రిలీజ్ టైంకి నేను ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నాను. అంటే ఇంకా 2 సినిమా రిలీజ్ అవుతుందనగా ఒక పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి క్రియేట్ చేసి పెట్టారు నాకు. ఆ టైంలో కొబ్బరిమట్ట ఒక 100 చూస్తే 90 నచ్చింది, 90 ఇది ఆడకపోవచ్చు అనేవాళ్ళు. ఎందుకు ఆడకపోవచ్చు అంటే 4 అయిపోయింది, థియేటర్కి జనాలు వస్తారో లేదో తెలియదు. ఈ విషయం వాసు గారికి కూడా డౌటే, బన్నీ వాసు గారికి కూడా ఈ సినిమాకి థియేటర్కి వస్తారా లేదా ఇప్పటికి కూడా టెన్షన్ రాజేష్ నాకు అని చెప్తుండేవాళ్ళు. అంటే పెట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుంది అనే ఒక టెన్షన్ ఉండేది. ఆ టైంలో ఎందుకని నమ్మారో ఏమో నాకు తెలియదండి. ఆయన నిలబడి ఆయన సంతకాలు పెట్టి కొన్ని విషయాల్లో ఆయన హెల్ప్ చేశాడు. నాకు అది ఎంత బలంగా ఉండిపోయాడంటే రేపు నేను ఆ సినిమా ఫ్లాప్ అయితే అది కట్టే స్తోమత లేకపోతే అసలు కెపాసిటీ లేదు నాకు. నేను ఎక్కడికో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవాలి సిచ్యువేషన్లో నాకు హెల్ప్ చేశారు. ఓకేనండి. అండ్ ఈ విషయంలో వాసు గారి విషయంలో ఏదైతే జరిగిందో అది క్లియర్ కట్గా నాకు తెలుసు. ఆయన ఎంత సఫర్ అయ్యాడు, ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాడు అనేది తెలుసు. ఫూలిష్గా ఏదో ఒక న్యూస్ ఐటెం దొరికింది కదా అని చెప్పి దెబ్బ ఇంటర్వ్యూస్ తీసుకొని విపరీతంగా, లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ లైవ్లు తీసుకొని పెట్టడం,
ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించింది. సో ఇండస్ట్రీలో ఎవరు స్పందించలేదనేది నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ అట్లీస్ట్ మనం కూడా ఈ టైంలో మాట్లాడకపోతే ఇంకా ఆయన హెల్ప్ చేసిన దాంట్లో మనకి ఏముంది క్యారెక్టర్ అనేది. మొన్న ఈ మధ్య మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు, నేను ఫేస్బుక్లో మీ పోస్ట్ చూసి తెలుసుకున్నాను. అవునవును. సో ఆ ప్రాసెస్లో అల్లు అరవింద్ గారు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో మీరే చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. అవునండి. అది ఏంటి, ఆయన ఎలా సపోర్ట్ చేశారు, ఎందుకు గీత ఆర్ట్స్ కాంపౌండ్కి మీరంటే అంత ప్రత్యేక అభిమానం, అరవింద్ గారు కావచ్చు బన్నీవాసు గారు కావచ్చు? అరవింద్ గారికి గీత ఆర్ట్స్కి నా మీద ప్రత్యేక అభిమానం ఉందో లేదో నాకు తెలియదండి. బేసిక్గా వాళ్ళ నేచర్ అలాంటిది అనుకుంటాను, అంటే వాళ్ళ స్వభావం అలాంటిది. వాళ్ళందరికీ ఇలా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి నేను కొబ్బరి మాట టైంలో నేను ట్రావెల్, నాకు శిరీష్ చాలా మంచి ఫ్రెండ్ అండి, అల్లు శిరీష్ గారు. ఓకే. సో నేను ట్రావెల్ అయినంతవరకు చూస్తుంటాను కదా, వాళ్ళు ఒక చిన్న సినిమా అంటే వాళ్ళు పేర్లు వేసుకోకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అనుకున్నాను నేను. వాళ్ళు ఎన్ని చిన్న సినిమాలను వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎన్ని చిన్న సినిమాలను వాళ్ళు రిలీజ్ చేశారో నాకు బాగా తెలుసు. ఓకే. ఎన్ని చిన్న సినిమాలకు వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో నాకు తెలుసు. మా పాపకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్జరీ చేయాల్సి వచ్చిందండి. అది చిన్న సర్జరీ అనుకొని మొదలు పెడితే ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అవ్వటం, రెండో సర్జరీ పెద్ద చాలా పెద్ద సర్జరీ అవ్వటం. ఈ సిచ్యువేషన్ అసలు రెండో సర్జరీ చేయాలా వద్దా, ఆ రోజుకి నా కలర్ ఫోటోలో ఉన్న నా ఫండ్స్ కానీ మొత్తం తీసుకొచ్చి కలర్ ఫోటోలో పెట్టేస్తున్నాను అప్పటికే సిచ్యువేషన్. ఈ టైంలో డాక్టర్స్కి ఎవరైనా సరే ఒక కొద్దిగా ఈ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఫాదర్ ఎవరైనా కొద్దిగా ఇంపార్టెంట్ పర్సన్ అని ఎవరైనా ఒక పెద్ద మనిషి చెప్పిస్తే బాగుంటుందని నేను బన్నీవాసు గారు అరవింద్ గారికి కాల్ చేయించుకొని, సార్ మీరు ఒక మాట చెప్తే డాక్టర్స్కి కొద్దిగా జాగ్రత్తగా ఈ పర్సన్ ఎవరు తెలిసిన వాళ్ళు అని ఒక నమ్మకంతో చేస్తారని ఆయనకు ఫోన్ చేస్తే, కానీ అక్కడ ఆయన చేసింది ఏంటంటే ఒక నలుగురు డాక్టర్స్ని కాన్ఫరెన్స్లో పెట్టి ఆ కంపెనీ ఆ హాస్పిటల్ సీఈఓ గారిని లైన్లో తీసుకొని ఒక గంట సేపు ఆయన మాట్లాడి కొని ఆయన ఇంకా ఏమైనా చేయగలరా అని ఆలోచించి, డాక్టర్స్కి అసలు డబ్బుల గురించి ఆలోచించొద్దు ఏమైనా ఉంటే లైక్ అని నాకు ఫోన్ చేసి, నువ్వు డబ్బులు అనేది పక్కన పెట్టేసి ఐఎమ్ గోయింగ్ టు పే దట్. ఇంకా ఆ టైంలో నాకు ఒక అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు, ఎవరు సాయి రాజేష్ హృదయకాలం కొబ్బరి మట్ట అనేది ఇండస్ట్రీయే గుర్తించినప్పుడు. అవునండి. సో ఇండస్ట్రీలో హ్యుమానిటీ ఉంటుంది, ఇక్కడ గ్లామర్ స్టార్ అవడం కొంతకాలం ఉంటుంది అంటున్నాం, కాళ్ళ ఉండే హ్యుమానిటీ అంటే చాలా సెన్సిబుల్గా స్పందించగల వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్ స్టార్స్ ప్రొడ్యూసర్లు ఆర్టిస్టులు డైరెక్టర్లు అవుతారు. సో వాళ్ళు మీ పాప పట్ల అంతగా స్పందించారు, మీ పాప రికవర్ అయింది. మీరు చెప్పారు నేను ఎవరిని అరవింద్ గారు నా గురించి అని ప్రత్యేకించి ఫోన్ చేసి మాట్లాడి హెల్ప్ చేశారని. నిజం, ఒక రకంగా మన దగ్గర ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు మా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటుంది.